हाई फ्रेंड्स आंध्र प्रदेश लो एम जरुगुतुंदी एंटी अन्नदी गत कोद्दि रोजुलुगा मनमंता चूस्तुन्नाम डिस्कस चेस्तुन्नाम अयिते ई रोजु पवन कल्याण चेसिनटुवंटि कोन्नि संचलन व्याख्यलु वरकंगा आयन रिलीज चेसिनटुवंटि प्रेस नोट नि मनं इन डेप्त गनक चूसिनट्लयिते इन डेप्त कूडा वद्दंडि नार्मल गा चदिवेद्दां ఆ ప్రెస్ నోట్ లో ఎన్నో కీలకమైనటువంటి సంచలనమైనటువంటి విషయాలు అందరూ కనిపిస్తా ఉన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారా అనేటువంటి డౌట్ ఒకటి వస్తుంది. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనుల్ని లేదంటే ఆయన మాట్లాడిన మాటల్ని వెటకారంగా ఏమైనా తీసుకుని స్పందించాడు అనేది ఇంకో డౌట్ వస్తుంది. ఇంకోటి ప్రభుత్వం యొక్క పని సక్రమంగా మీరు నిర్వర్తిస్తే చాలు, మేము ఎవరం కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడా ఏంటి అన్న విషయం కూడా ఒకటి అందరికీ ఒక రకమైన ఆలోచన అయితే క్రియేట్ చేస్తా ఉంది. ఇంతకీ ఈరోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి అన్ని వ్యాఖ్యల్లో కూడా ఇంకో అత్యంత కీలకమైనది ఒకటి ఉంది. భారతదేశంలో ఏ వ్యవస్థ కూడా ఏలు పెట్టంది, ఏ వ్యవస్థ కూడా అంత ఇన్డెప్త్ గా టచ్ చేయలేంది న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థని కూడా మేనేజ్ చేయనటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. అమ్మో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో మేము పెట్టుకుంటామా, ఆయన విషయంలో మేము జోక్యం చేసుకుంటామా అన్నటువంటి వేళ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ మాటలు కనపడ్డాయి. అసలు మ్యాటర్ ఏంటి, ఆయన దేని గురించి మాట్లాడాడు, ఏ టాపిక్ గురించి ఎంత రైజ్ చేశాడు అనేది ఇందులో డిస్కస్ చేద్దాం. అండ్ ఎన్నో నిజాలు కూడా ఇప్పుడు నేను మీ ముందు పెడతాను. అవి నిజాలా అబద్దాలా అండ్ మోరల్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఎలా స్పందించింది, అది వెటకారమా భయమా గౌరవమా భక్త ఏంటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో మీరే తెలియచేయండి. ఇక టాపిక్ వచ్చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, రెండు ప్రెస్ మీట్స్ లో కూడా ఈ మధ్య జరిగినటువంటి రామతీర్థం శ్రీరాముడి యొక్క ఏదైతే విగ్రహ శిరస్సును ఖండించి పక్కన కోనేటిలో పడేసి ఉన్నారో దానికి సంబంధించి బీజేపీ జనసేన టీడీపీ వీరంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ స్పందించినప్పుడు కూడా క్లియర్ ఒక మాట చెప్పారు, మేము అన్ని మతాలని అన్ని వర్గాలని అన్ని ప్రాంతాలని గౌరవిస్తూ మేము ముందుకు వెళ్తా ఉంటే మా ఎదుగుదల చూసి ఓర్వలేక ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల దెబ్బకి ఎక్కడ ప్రతిపక్షాలు అడ్రస్ లేకుండా వెళ్లిపోతాయని చెప్పేసి వాళ్ళు భావించి మేము చేసే మంచి పనులకు విఘాతం కల్పించాలని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు అన్నప్పుడు ప్రతిపక్షాల పనైనా అయి ఉండాలి, లేదు వాళ్ళు చెప్పినటువంటి పని చేయడానికి కుదుర్చుకున్నటువంటి మిగతా వాళ్ళైనా దుండకులైనా అయి ఉండాలి. అంటే సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ప్రెస్ మీట్ లో, మేము మా చేజేతులారా మా ప్రభుత్వాన్ని కూడదోచుకునే పనులైతే మేము చెయ్యం, ఇదేదో మా చేతగాడితనం వల్ల లేదంటే మేమేద ఒక మతానికి మంచిగా ఉంటున్నాం ఇంకో మతాన్ని పట్టించుకోవట్లేదు అనేసి వాళ్ళు అంటున్న మాటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల నష్టం మాకే, మా నష్టం చేకూర్చేది మేమెందుకు చేసుకుంటాం, అది కాదు కదా అని చెప్పేసి ఫస్ట్ దానిలో అన్నాడు. రెండో ప్రెస్ మీట్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం స్ట్రాంగ్ ఏమన్నాడంటే, ప్రతిపక్షాలన్నీ కూడా ఎక్కడైతే మన పథకాలను ప్రజలకు చేరువ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నామో కరెక్ట్గా ఆ ముందు రోజే ఇటువంటి ఘటనలకు వాళ్ళు పాల్పడుతున్నారు. అంటే మొత్తం ప్లాన్డ్గా చేస్తా ఉన్నారు. తర్వాత ప్రభుత్వం దగ్గర కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి, సరైన సమయం చూసి అవి బయట పెడతాం, దోషులు ఎవరు ప్రజల ముందు పెడతాము అని చెప్పి కూడా అన్నారు. వీటన్నిటితో ఇంకో కీలకమైన మాట ఒకటి అన్నారు, గెరిల్లా వార్ఫేర్కి సిద్ధమవుతా ఉన్నారు అంతా కూడా, ఆ రకంగా వాళ్ళు ముందుకు దూసుకొస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని ఇబ్బంది గుపాలు చేయడానికి అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా చాలా పెద్ద పదం అండి అది, గెరిల్లా వార్ఫేర్ ఇట్స్ నాట్ ఎ జోక్. అదేంటంటే ఇంకా చావో రేవో మనం గెలవాలరా అనేటువంటి వేలో ఎంత దూరమైన వెళ్ళిపోతారు, మూకుమ్మడిగా దాడి చేస్తారన్నమాట. గెరిల్లా వార్ఫేర్ అంటే ఒక రకంగా అటువంటి వేలో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఈయన టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళంతా కలగడమే ప్రభుత్వం మీదకి వస్తున్నారు గెరిల్లా వార్ఫేర్ లాగా, అయినా సరే ప్రభుత్వం ఎక్కడ ఒక్క అడుగుగోడు వెనక్కి వెయ్యదు అండ్ మోర్ ఓవర్ ఏ చిన్న ఇబ్బంది కూడా ఎవరికి రానివ్వకుండా చూసుకోవడంలో మాత్రం మేము వెనకడుగులేమని చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద గెరిల్లా వార్ఫేర్కి దిగుతామా మేము, మీకు 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు అదేవిధంగా 115 మంది ఐపీఎస్లు 115 మంది అడిషనల్ ఎస్పీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వ్యవస్థ మొత్తం మీ చేతుల్లోనే ఉంది, మీరు ముఖ్యమంత్రి అండి, ముఖ్యమంత్రితో మేము పెట్టుకుంటామా, అన్నింటికి సంబంధించి మీ ప్రభుత్వం మీద ఎవరన్నా ఏదన్నా ఒక మాట అనినా నోరు జారినా నా సామ్రాజ్యం ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాను, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాను, ఆ తర్వాత ఏదేదో ఇంక చేసి మొత్తం మీరు చేసేస్తా ఉన్నారు. కానీ
మీరు ఈరోజు రాష్ట్రంలో దాదాపు 100కి పైగా ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే పట్టి పట్టనట్టుగా ఉన్నటువంటి మీరు ఈ రోజు వచ్చేసి గెరిల్లా వార్ఫేర్కు దిగుతూ ఉన్నామని మేము అంటూ ఉన్నారే, అది ఎలా ఉందో తెలుసా? ఆడలేక మధ్యలో ఓడు అన్న వేలో ఉంది తప్ప వేరేది కాదు. ఇప్పుడు చెప్పినటువంటి వ్యవస్థ అంతా కూడా మీ చేతుల్లో ఉంది, మీ కనుసన్న వాళ్ళంతా పనిచేస్తారు. అరే మీ మీద ఎవరో ఏదో ఒక మాట అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు, కేసులు పెడుతూ ఉన్నారు, వాళ్ళని పెట్టాల్సిన ఇబ్బందులన్నీ పెడతా ఉన్నారు. ఆ వేలో పాసిబుల్ అయినటువంటి వాళ్ళకి ఇక్కడ భౌతికంగా దాడులు చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరో కనుక్కోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారా? పోలీసులు కాదుగా, వాళ్ళు సరిగా ఇక్కడ పని చేయడం లేదని మాకు అనిపిస్తూ ఉంది, వారిని సరిగా మీరు పురమాయించట్లేదని మాకు అనిపిస్తూ ఉంది. అటువంటి మీరు ఈరోజు మా గురించి మాట్లాడుతూ అన్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటా ఉన్నాడు. తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీతో మేమెలా పెట్టుకుంటాం? మీరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినే మార్చగలటువంటి వాళ్ళు, హైకోర్టు న్యాయమూర్తులనే ట్రాన్స్ఫర్ చేయగలటువంటి వాళ్ళు మీరు, ఒక్క లేఖతో మరల ఒక్క లేఖతో ఇన్ని చేయగలిగినటువంటి మీతో మేమెలా పెట్టుకుంటామండి? అమ్మో మాకంత ధైర్యం లేదు, మేమేదో ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది తప్ప వేరేది కాదు. అయినా మా గురించి మాట్లాడుతున్నారు, మేము రాజకీయ నాయకులం కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు మీరు, ఓకే. పీఠాధిపతులు, స్వామీజీలు 2 సంవత్సరాలుగా సైలెంట్గా ఉన్నారు వాళ్ళంతా, ఈరోజు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మరి త్వరలో నిరసన తెలియజేయబోతా ఉన్నారు, భక్తుల దగ్గరికి వాళ్లే వెళ్ళబోతా ఉన్నారు, గుడులకు సంబంధించిన రక్షణ పరంగా తీసుకొచ్చిన చర్యలు ఏంటి అన్న విషయంలో వాళ్ళ త్వరలో రోడ్డు మీదకి రాబోతా ఉన్నారు. మరి వాళ్ళకే సమాధానం చెప్తారు, మేమంటే రాజకీయం కోసం ఈ రకంగా చేస్తా ఉన్నాం. మరి వాళ్ళు ఏ రాజకీయం కోరి ఈరోజు ఈ రకంగా వస్తా ఉన్నారు? ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇన్ని రోజులు నోరు మెదపనటువంటి వాళ్ళు ఈరోజు నోరు మెదపుతూ ఉన్నారు, ఈరోజు వారు నిరసన వ్యక్తం చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా క్లియర్గా ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఇటువంటి దాడులు జరుగుతున్న వాళ్ళు అంటూ ఉన్నారు. మరి వారికే సమాధానం చెప్తారు మీరు? ప్రతిపక్షాలు అయితే అంటూ ఉన్నారు గొరిల్లా వార్ఫేర్కి రెడీ అవుతున్నారు, అంత మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు, అర్థని ఇదని అండ్ మూరవరం మేమేదో చేపించండి ఇదని అంటూ ఉన్నారే, మరి స్వామీజీలు అంటున్న దానికి మీరే సమాధానం చెప్తారు చెప్పండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా సూటిగా ప్రశ్నించాడు. మరొక పక్క న్యాయస్థానాలనే మీరు ప్రభావితం చేయడానికి కెపాసిటీ ఉన్నటువంటి మీరు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులని అడ్డుకోలేకపోవటం, ఈ దాడులు వెనక ఎవరున్నారో ఏంటో మీరు కనుక్కోలేకపోవటం అంటే అది మీ అసమర్థత అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. సో అల్టిమేట్గా నేను ఈ వీడియోలో ఏం కంక్లూడ్ చేస్తానంటే, ఓ రకంగా జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. నిజంగానే ప్రతిపక్షాలు ఇటువంటి దాడులు కనుక దిగినా, లేదు మేము వేరే వారిని పెట్టేసి ఇటువంటి దాడులకు దిగామని చెప్పి మీకు అనిపించినా, ఆధారాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టండి, లేదా మీ చేతకంతరం ఒప్పుకోండి, అలా అయినా సరే ఇలా అయినా సరే ఎలాగైనా సరే దోషుల మీద ప్రజల ముందు పెట్టండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నాడు. నెంబర్ వన్ అది. తర్వాత మీరు కోర్టులనే ప్రభావితం చేయాలనే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఈ దోషులను కూడా పట్టుకోలేకపోతూ ఉన్నారంటే, 1, 2, 10, 20, 100 దేవాలయం మీద కూడా దాడులు ఇన్ని రోజులుగా జరుగుతూ ఉన్నా సరే మీరు స్తబ్దుగా ఉన్నారంటే, మీరు ఎవరి పక్కన ఉన్నారో ఎటు పక్కన ఉన్నారో ఒకసారి మీరే తెలుసుకోండి అంటే ప్రజలు కూడా అదే తెలియచేయడం అని చెప్పేసి ఓ రకంగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని చాలా చాకచక్యంగా ఇరికిస్తూ ఉన్నాడు మతానికి సంబంధించిన విషయంలో. నెంబర్ 2 అది. ఇక నెంబర్ 3, ఆల్రెడీ వ్యవస్థల మొత్తం కూడా మీరు ఎలా చెప్తే అలా నడవాలి ముఖ్యమంత్రి కాబట్టి. అన్ని వ్యవస్థలు మీరు చెప్పినట్టు నడిచే ఈ ఇక్కడ వ్యవస్థ ఉన్నప్పుడు, ఆ రకంగా సిస్టమ్ అనేది మీ చేతుల్లో ఉన్నప్పుడు, మీరు ఇంకా దొరకలేదు ఇంకా వెతుకుతూ ఉన్నాము ఆ దేవుడు చూసుకుంటాడు దేవుడితో ఆటలాడితే ఊరుకోడని ఈవేలో అంటున్నారంటే అది మీ చేతకంతనమనేసి అంటూ ఉన్నాడు. అంటే త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అప్పుడు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఖచ్చితంగా ఇదే విషయాన్ని హైలైట్ చేసుకుంటూ ప్రజల మధ్యలోకి వెళ్తారు. ఏమని, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మీద ఎవరైనా కామెంట్లు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో కామెంట్లు పెడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, ఎంపీల మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినా ఓపెనింగ్ అయినా లేదా ఆన్లైన్ సరే వాళ్ళ మీద కేసులు పెట్టి తీసేస్తా ఉన్నారు. తర్వాత చర్చిల మీద ఎవరో మొన్న రాయది విసర్క సమ్ మీద వాళ్ళ మీద కేసులు ఏదో పెట్టారట మరి. సో ఆ వేలో చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకుల మీద కానీ ఎవరన్నా ఎక్కడన్నా వ్యాఖ్యలు చేస్తే తీసుకెళ్లి కేసులు పెడతా ఉన్నారు. అండ్ చర్చి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు అండ్ అడ్డుకున్నారు. కానీ దేవాలయాల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము చూసి చూడనట్టుగా, లేదంటే చూసినా సరే ఎవరో ఏంటో పట్టుకున్నట్టుగా అలా ఉండిపోతున్నారంటే అది వాళ్ళ ఫెయిల్యూరు. ఇటువంటి వాళ్ళు మనకు అవసరమా?
మీరే డిసైడ్ చేసుకోండి అన్న వే ఆ లైన్ తీసుకుని వీళ్ళు ముగ్గురు ఎలా పోతుండగా కనిపిస్తా ఉంది. ఈ ముగ్గురిని కాదు వైసీపీని ఎన్నుకోవాలి మరలా అని చెప్పి కనుక ప్రజలు కనుక అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ దేవాలయాల దాడులు వెనుక విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టుగా టీడీపీ వాళ్ళు కనుక ఉంటే వాళ్ళని ముందు పెట్టాలి, వాళ్ళు కనుక లేకపోతే ఎవరన్నా రేట వాళ్ళని ముందు పెట్టాలి. యాజ్ రిల్ యాజ్ పాసిబుల్ దేవాలయం మీద దాడులు చేస్తుంది ఎవరు ఏంటి కనుక ముందు కనుక పెట్టినట్టయితే అప్పుడు ఈ గవర్నమెంట్ వ్యవస్థలని మార్చి మా కోసం పని చేయించుకోవట్లేదు ప్రజల కోసం పని చేపిస్తున్నాం ఇదిగో చూడండి అని చెప్పేసి ప్రజలకు చూపించేసి అప్పుడు ఇప్పుడైనా మమ్మల్ని నమ్ముతారని చెప్పేసి వీళ్ళు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారవుతుంది అంటే మన దేశంలో ముఖ్యంగా ఎక్కడైనా సరే చూడండి ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ మర్చిపోతున్నారు జనాలు కూడా. ఆటోమేటిక్ గా చివరికి ఏదైతే ఒక కీలకమైన అంశం అన్నది ఆ రన్ అవుతూ ఉందో బర్నింగ్ ఇష్యూ లాగా దాని చుట్టూ అందరు రాజకీయం మనం తిప్తా ఉన్నారు. బండి సంజయ్ కూడా అదే కదా అన్నాడు భగవద్గీత పార్టీ అలా భగవద్గీత పార్టీ కావాలా బైబుల్ పార్టీ కావాలా అని చెప్పేసి. అందుకని డెవలప్మెంట్ అన్నది అనలా రాజ్యాన్ని రక్షించేది అనలా. సో అదే వేళ ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసిన అన్ని వ్యాఖ్యలు కూడా మనం పరిశీలించినట్లయితే ఓ రకంగా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఛాలెంజ్ ఇస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అన్నిటిని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు అన్ని వ్యవస్థను పనిచేపించగలిగిన వాళ్ళు అవన్నీ కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మీ మీదకు మేము ఎటువంటి గొరిల్లా వార్ఫేర్ అటువంటి ఏమి చేసాం ధైర్యం లేదు దమ్ము లేదు మాకు ఉన్నదల్లా మీకే చేయాల్సిందల్లా మీరే సో అంతా మీ చేతుల్లోనే ఉంది మేమైతే ఎదురు చూస్తూ ఉన్నాము సరే మేమైతే ఎదురు చూస్తూ ఉన్నాం మహాయితే నిరసన తెలియజేస్తామేమో కానీ సైలెంట్ గా ఉన్నటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు కూడా వాళ్ళు త్వరలో రోడ్డు మీదకి రాబోతూ ఉన్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీరేం చేస్తున్నారో ఏంటి అని చెప్పేసి అనటం వల్ల ఒక రకంగా జగన్మోహన్ని ఇరుకున పెట్టడం చెప్పేసి నాకైతే అనిపిస్తా ఉంది. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అండ్ ఆల్రెడీ డీజీ సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో సిఐడికి సంబంధించి ఆయన ఏమంటున్నారంటే ఆల్రెడీ మాకు కొన్ని ఆధారాలు దొరుకున్నాయి మాకు దొరికిన ఆధారాల ప్రకారం ఎవరో వాంటెడ్ గా చేశారు తప్ప ఇందులో ఆలయంలో ఉన్నటువంటి నగలో నగట్రాను మిగతా తీసుకెళ్దామని కాదు సో ఎవరో వాంటెడ్ గా చేస్తున్నారు త్వరలో ఆధారాలు బయటపడతారు వాళ్ళు అంటున్నారు ఫాస్ట్ అప్ అక్కడ చేస్తా ఉన్నారు వీళ్ళు ప్రతిపక్షాలుగా వీళ్ళు ఫాస్ట్ అప్ వీళ్ళు చేస్తా ఉన్నారు సో ఇంకా ప్రభుత్వం సైడ్ నుంచి చేసిన ఫాస్ట్ అప్ కనుక చేసినట్లయితే త్వరగా దీనికి ఒక సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. అదర్వైజ్ లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీకి కూసింత ఇబ్బంది అయితే తప్పదని నాకైతే అనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినందుకు చాలా స్ట్రాటజిక్ గా మాట్లాడాడు. ఈ స్ట్రాటజిక్ గా మాట్లాడినటువంటి విధానం అనేది ఏదైతే ఉందో ఓ రకంగా వైసీపీని ఇరుకుని పెడతా ఉంది అండ్ జనసేన బీజేపీ కూడా కూసింత ప్లస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ ఆ రకంగా ట్యూన్ అయ్యే విధంగానే వాళ్ళైతే మాట్లాడినట్టుగా వాళ్ళ ఓపెన్ లెటర్ కూడా కనిపిస్తా ఉంది.